హలో వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు స్టార్స్. రిస్క్ అన్నారు, లాభాల పంట పండింది. హర్రర్ కామెడీ జోనర్ కొన్నేళ్ల కిందటే అవుట్డేటెడ్ అయిపోయిన నేపథ్యంలో మళ్లీ ఈ జోనర్ లో కాంచన 3 సినిమా వస్తుంటే ఇదేం ఆడుతుందిరే అని చాలా మంది సందేహించారు. కాంచన సిరీస్ లో అంతకు ముందు వచ్చిన సినిమాలు ఎలా ఆడి ఉన్నప్పటికీ ఈసారి మాత్రం లారెన్స్ కు బ్రేక్ పడ్డం ఖాయమనుకున్నారు. ఈ సినిమా మీద ఠాకూర్ మధు 16 కోట్లు పెట్టుబడి పెట్టడం చూసి ఆశ్చర్యపోయిన చాలా మంది రికవరీ చాలా కష్టమని తేల్చేశారు. కాంచన 3 కి వచ్చిన టాక్ రివ్యూల ప్రకారం చూస్తే మధుకు పెద్ద బ్యాండ్ తప్పదని అంచనా వేశారు. కానీ ఈ సినిమా అంచనాల్ని తలకిందులు చేసింది. టాక్ తో రివ్యూలతో సంబంధం లేకుండా బీసీ సెంటర్లలో దుమ్ము దులిపింది. ఓ పక్క అదిరిపోయే రివ్యూలు వచ్చిన జెర్సీ సినిమా చిన్న సెంటర్లలో వెలవెలబోతుంటే మరోపక్క కాంచన 3 హౌస్ఫుల్ కలెక్షన్స్ తో రన్ అయ్యే పరిస్థితి ఉంది. సినిమా గురించి ఎవరేం కామెంట్ చేసినా సరే కాంచన 3 వసూళ్లకు మాత్రం ఢోకా లేదు. వీకెండ్ తర్వాత కూడా అదర్ కొడుతూ సాగిపోతున్న ఈ చిత్రం ఆల్రెడీ బ్రేక్ ఈవెన్ మార్క్ ను దాటేసింది. తొలి వారంలో 16 కోట్లకు పైనే షేర్ వచ్చింది. రెండో వారాంతరంలో కూడా ఈ సినిమా మంచి వసూళ్లను రాబడుతోంది. ఫుల్ రన్ లో ఈ సినిమా 25 కోట్ల షేర్ మార్క్ ను అందుకున్నా ఆశ్చర్యం లేదు. ఠాకూర్ మధు చాలా ఏరియాల్లో సొంతగా సినిమాను రిలీజ్ చేశారు. పర్సంటేజ్ బేసిస్ మీద రిలీజ్ చేసిన చోట్ల లాభాలు ఆయన ఖాతాలోకి చేరబోతున్నాయి. మొత్తంగా చూస్తే కాంచన 3 విషయంలో రిస్క్ చేసి పెద్ద పెట్టుబడి పెట్టిన మధుకు ఈ సినిమా మంచి లాభాలే అందజేస్తోంది. సినిమా ఆడని పక్షంలో డబ్బులు తక్కువ కట్టే ఒప్పందంతోనే ఆయన సన్ పిక్చర్స్ లారెన్స్ లతో మాట్లాడుకుని తెలుగులో సినిమాను రిలీజ్ చేసినట్లు సమాచారం. ఆ రకంగా చూస్తే ఆయన మరీ ఎక్కువ రిస్క్ ఏమీ తీసుకోలేదనే అనుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఫర్ మోర్ లేటెస్ట్ మూవీ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు స్టార్స్.